Hare Krishna. Ikkaduna prati vakkariki tammulaku chellelaku vedik meedunna peddalaku prati vakkariki na hrudayapurga namaskaralu teliyajestunanu. మే మొన్న మే 1వ తారీఖున సినీ కార్మికుల సభ జరుగుతున్నప్పుడు దాదాపు 14-15 వేల మంది ఉన్నప్పుడు సైలెంట్ 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 కార్మిక మంత్రి గారు స్టేజ్ మీద మాట్లాడుతూ, అరే అన్నా ఏమన్నాను, నువ్వు ఎదురుగా ఉన్నావు, నువ్వంటే మాకెంతో ప్రాణం అన్నా, రాన్న స్టేజ్ మీదకి, ఒక ఫోటో తీసుకుందామే రా అని పిలిచాయి. ఆ పిలుపులో ఒక హుందాతనం ఉంది, ఒక చనువు ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఒక రకంగా ఆయనకి అథారిటీ కూడా ఉంది నా మీద. నేను వెళ్ళాను, ఆయన కౌగులించుకున్నాడు. ఫోటో తీసుకున్నప్పుడు ఆయన, నేను కౌగులించుకున్నప్పుడు నాకు అనిపించింది స్వచ్ఛమైన హృదయం, కష్టం కష్టం తెలిసిన హృదయం, కాయ కష్టంతో చిన్నప్పటి నుంచి ఎదిగి ఆ తర్వాత ఈ రోజున ఇంత పెద్ద విద్యా సంస్థలకి ఆయన అధిపతి, ఇండియా లెవెల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అనిపించుకునే లెవెల్లో ఆయన ఎదిగారంటే, ఇంతకంటే గొప్ప మనిషి, గొప్ప చరిత్ర ఎవరికి? అలాంటి చరిత్ర సృష్టించినటువంటి మా మల్లారెడ్డి గారు కేవలం విద్యావేత్తగానే కాకుండా ఒక రాజకీయవేత్తగా కూడా, ఒక ఎంపీగా, ఈనాడు ఒక స్టేట్ మినిస్టర్గా కూడా ఉంటూ ఆయన 10 మందికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తారు, ముఖ్యంగా ఈ ప్రాంతవాసులకు. అలాంటి వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, అభినందనలు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. ఇది ఇలా ఉండగా ఈరోజు చాలా పవిత్రమైన రోజు, మనందరం సంస్కరించుకోవాల్సిన, స్మరించుకోవాల్సినటువంటి రోజు. ఈ ఇస్కాన్ అనే ఈ సంస్థ స్థాపించిన మహానుభావుడు, మహాయోగి శ్రీ భక్తి వేదాంతి స్వామి ప్రభుపాద, ఆయన నిష్క్రమించిన రోజు. ఈ రోజున మనందరం వారిని స్మరించుకుంటూ వారి శిష్యుల సమక్షంలో వారికి నివాళులు అర్పించడం, అది నాకు లభించినటువంటి గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో నేను ఇస్కాన్కి వెళ్ళేవాడిని, ఆ ప్రసాదం తిన్నాను, అక్కడ యోగక్షేమాలు తెలుసుకున్నాను, వారి యొక్క భక్తి ప్రవృత్తులు చూశాను, వారి విధానాలు చూశాను. అప్పుడు తెలిసింది నాకు, ఆ ప్రభు, ఆ స్వామి, ఆ పాద ప్రభు డబ్బులు లేక మన హిందూ ఔన్నత్యాన్ని, మన హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాడి చెప్పాలి అంటూ మొట్టమొదటగా ఖండాంతరం వెళ్ళిన వ్యక్తి ఆయన. గతంలో వివేకానంద స్వామి వెళ్ళారు, ఎంతోమంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన 1965లో ఒక కార్గో షిప్లో డబ్బులు లేక అమెరికా న్యూయార్క్ ఏదో రకంగా బతిమాలి బామాలకు వెళ్ళి అక్కడ 1966లో ఇస్కాన్ అని ఈ సంస్థను ప్రారంభించారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం, గీత గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాలని వారు చేసిన కృషి ఫలించి ఈ రోజున దాదాపుగా 750 ప్రధానమైన సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, దేశ దేశాల్లో ఉన్నాయి. ఇక వారికి సంబంధించిన ఉప కేంద్రాలు అయితే వేలల్లో ఉన్నాయి, భక్తులు లక్షల్లో ఉన్నారు. ఆ భక్తులకి కులాలు, మతాలు, దేశాలు, రంగు ఇలాంటి భేదాలు ఏమీ లేవు. వారందరి మనసు స్వచ్ఛమైన మనసు, ఆ మనసు నిండా ఉన్నది కృష్ణ భగవానుడు, కృష్ణత్వం, కృష్ణతత్వం తప్ప ఇంకొకటి లేదు. ఆ గొప్పతనాన్ని ఆయన అందరికీ ప్రసాదించాలని, అందరికీ చాటి చెప్పాలని చేసిన ప్రయత్నం ఈరోజు కూడా ఇలాంటి మన వేదాంతి భక్తి వినోద స్వామి గారు, వారి శిష్యులు, వీళ్ళందరూ కలిపి దీన్ని మరింత ముందుకు తీసుకొచ్చేసే ప్రయత్నాలు. సభాముఖంగా వారందరూ కూడా నా అభినందనలు, నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.